కొనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన మార్పక రాజవ ప్రమాదవశాత్తు మృతి చెందగా బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదవశాత్తు మట్టి పిల్లలు వారిపై కూలగా మార్పక రాజవ మరో 6 గాయాలయ్యాయి. వారందరినీ సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన రాజవ మృతి చెందింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యాక్ట్ 2005 రూల్ ప్రకారం 2,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా గాను ప్రభుత్వం తరపున ఉపాధి హామీ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా వారి కుటుంబానికి మరుసటి రోజు 50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మిగిలిన 1,50,000 రూపాయలు త్వరలో అందజేయగలమని తెలిపారు.